Hello friends, welcome to our channel. Ee roju vlog start chesanu morning. So good morning andarki kuda. So morning mugge chesukuna tarvata ika as usual mana chinnarlu eppudu door deestama bayatu cheddama ani chustu untai. Adento teliyadu lopala enta garden unna kuda gate deeste matram bayata adukovalantai. So kasepu vadilesanu vatilni na pananta chusukuna daaka sare ika పొద్దున చిమ్మి ముగ్గేయడం డ్రై అవ్వడం అంతా అయిపోయింది. సో ఏంటంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసేసాను. సో అందువల్ల తొందరగా పని అయిపోయింది. ఇక మన అల్కతల్లిని చూసారా, సో బొజ్జులో ఎన్ని బిడ్డలు ఉన్నాయో కానీ పాపం నడవలేక నడుస్తూ ఉంది. మోస్ట్లీ మేమైతే 4 ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మొత్తానికి ఇక డెలివరీ అయిన తర్వాత చూడాలి. ఇక ఈ ఏమో చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాయి. ఇక అత్తమ్మ బట్టలన్నీ చేత్తో పులి మారేసేసాను, ఎందుకంటే అన్నీ కూడా కలర్ ఊరుతూ ఉన్నాయి. సో అందువల్ల పొద్దున్న లేసి బట్టలన్నీ కూడా చేత్తో పులి మారేసేసాను. ఇక మొత్తానికి మార్నింగ్ తొందరగా లేస్తే పని తొందరగా అవుతుంది, కానీ మనం లేవం కదా ఇప్పుడు. సో ఈరోజు అయితే అందరూ నిద్రపోతున్నారు, నేను మాత్రం లేచి అన్ని పనులు చూసుకుంటూ ఉన్నాను. ఇక ఇవి నేను లేచి తలుపు తీయంగానే రెడీగా తలుపు దగ్గర రెడీగా ఉంటాయన్నమాట. సో ఎవరున్నా ఎవరు లేచినా ఎవరు లేకపోయినా ఇవి నేను లేవంగానే నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక చూశాను లేస్తారేమో అందరికి ఒకేసారి కాఫీ పెడదామని, ఇక ఎవరు లేలే. ఇది వచ్చి కింద పిల్లలు పోకుండా కింద ఒక అడ్డ కట్టేశాను. ఇక ఒక కప్పు కాఫీ పెట్టుకుని హ్యాపీగా గార్డెన్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ కాఫీని రోజు ఆస్వాదిస్తూ తాగుతూ ఉంటాను. హర్రీ బర్రీగా అయితే కాఫీ పెట్టుకోను. ఏదైనా పని ఉంటే పని అంతా అయిన తర్వాత పెట్టుకుంటా, ఎందుకంటే మనం ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క ఒక సిప్పు కాఫీ తాగుతూ అలా ఉంటే ఏదో నాకు నచ్చదు. అందువల్ల అన్ని పనులు అయ్యాక లేదా పనులకు ముందు మాత్రమే చేస్తానన్నమాట. సో చెప్పాను కదా ఈరోజు అన్ని త్వర త్వరగా చేసేసానని. ఇప్పుడు ఏంటంటే ఈరోజు పూరీ చేయమని చెప్పినారు అత్తమ్మ. సో అందువల్ల పూరీకి పాలు పోసి ఉల్లగడ్డ కూర చేస్తామన్నమాట. సో అలా తర్వాత గెనిసిగడ్డలు తెచ్చారు, అవి ఉడకబెట్టి పెట్టేశాను. అత్తమ్మకి రాజ్మా పెట్టమన్నారు, ఆ రాజ్మా ఉడకబెట్టి వాటిని తాళింపు వేసి పెట్టేశాను. సో తొందరగా లేస్తే ఎంత త్వర త్వరగా పని అవుతుందో చూడండి. తర్వాత పూరీ పిండి కలిపి పెట్టేశాను అన్నమాట. సో ఏదో కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది. మా చెల్లి అయితే గట్టిగా చేస్తే బాగా పొంగుతాయి అక్క అనింది. నేనైతే ఫస్ట్ టైం ఎంత గట్టిగా చేయడం. సో పూరీలు అయితే బాగానే పొంగాయి, నేను షూట్ చేయడం అవి మర్చిపోయాను. పూరీలు బాగా పొంగాయి. సో ఇట్లా గట్టిగా కలుపుకుంటే పూరి బాగా పొంగుతుందంట. సో మీరు కూడా ట్రై చేయండి, నాకైతే బాగా పొంగాయి. ఇది మా చెల్లెలు చెప్పిన టిప్పు. తర్వాత ఈ ఎగ్గులు కూడా అత్తమ్మకి ఉడకబెట్టి పెట్టేశాను. సో ఏంటంటే ఉడకబెట్టి ఒకేసారి అలా తినలేదు కాబట్టి కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి స్పూన్ వేసి ఇచ్చేస్తాను అన్నమాట. ఈ విధంగా పండ్లు తినకూడదు, అవి తినకూడదు, ఇవి తినకూడదు అంటే పాపం ఏం తింటుంది, అలా అయిపోతుంది పాపం మాకి. సో ఇక్కడ ప్రణవ్కి కావాల్సిన వస్తువులన్నీ తెప్పించేశాను. ఒక కుక్కర్ కావాలన్నాడు, ఒక ప్యాన్ కావాలన్నాడు. సో అవన్నీ తెప్పించి పెట్టేశాను అన్నమాట. ఇంకా 3 డేస్ మాత్రమే ఉంది, 4 డేస్ ఉంది. ఇవన్నీ కూడా ప్రణవ్ రూమ్మేట్లో ఆర్డర్ చేసినవి అన్నమాట. సో వాళ్ళు తీసుకురమ్మని చెప్పారు. ఇంకా కూడా లోపల ప్యాకెట్లు ఉన్నాయి. సో నీకు ఖాళీ ఉందా అని అడుగుతూ ఉన్నారు. ఇక ప్రణవ్ రూమ్లో ఇంకా మొత్తం గందరగోళంగా ఉంది. సో బెడ్ మీదంతా ఎత్తుకోవాల్సిన బట్టలు, సూట్ కేసులు అన్నీ, పూజ ఏమో సూట్ కేసులు అన్నీ క్లీన్ చేసి పెట్టేసింది. ఇక ప్రణవ్ కోసం ఈరోజు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఏమేం కావాలి, ఏమేం కొనాలి అనేది. నేను అదే చెప్తున్నా, ఎంత హడావుడొద్దు, ఇన్ని రోజులు ఉన్నావు కదా, ఎప్పుడెప్పుడు ఏమేం కావాలంటే నాకేం వద్దమ్మా ఏం వద్దమ్మా అన్నాడు. పోయేటప్పుడు అది కావాలి ఇది కావాలి. ఇప్పుడు కూడా కుక్కరు ప్యాన్ అవన్నీ కూడా అర్జెంట్గా బుక్ చేసి తెప్పించాం. సో అదే ముందైతే కొంచెం పీస్ఫుల్గా తెప్పించి ఉండేదాన్ని కదా అని చెప్పన్నాను. ఈరోజు ఏంటో కొన్ని ప్రొవిజన్స్ తెమ్మన్నారంట వాళ్ళ రూమ్మేట్స్. అందువల్ల బెంగళూరులో మెట్రో ఉంటుంది, మాకు ఒక 10 కిలోమీటర్స్ దూరంలో, అక్కడికి వెళ్ళారు. సో ఏమేమి ప్రొవిజన్స్ కావాలి అవన్నీ తీసుకొచ్చుకోవడానికి. తర్వాత ఈరోజు దోశ కారం, ఇది మా వారి కోసం, ఎందుకంటే మా వారు పూరి తినరు, ఆయిల్ డీప్ ఫ్రై ఏది నాకు పెట్టద్దు అంటారు. ఇక పాలు పోసి ఉల్లగడ్డ కూర ఇదే, కానీ ఇంకా కొంచెం నీళ్ళీలుగా ఉంటే బాగుంటుంది. అత్తమ్మ వాటర్ ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి కొంచెం డ్రైగా చేశాను. సో ఇదన్నమాట, కొద్దిగా గట్టిగా చేశాను. లూజు లూజుగా ఉంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. సో మొత్తానికి మార్నింగ్ అన్ని పనులన్నీ అయిపోయాయి. సో ఇక వాళ్ళ నిద్ర రేస్తే ఇక పూరి వేడివేడిగా కాల్చి పెడదామని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇవి రోజు పొద్దున్నే పోయి కానీ కొద్దిగా ఎండ్ వచ్చిన తర్వాత అన్నీ విచ్చుకుంటాయి అన్నమాట. సో అటువైపు కూడా ఫుల్గా పూసేటివి ఆ ఫ్లవర్ పాట్
పార్ట్ అంతా కూడా నిండిపోయేది, కానీ మన చిన్నారులు వీటి మీద పడుకోవడం వల్ల ఆ ఈ పక్క పార్ట్ అంతా కూడా పూలు పోయడం మానేసాయి. సో ఒక పక్క మాత్రమే పూస్తూ ఉన్నాయన్నమాట, రెండో పక్క పూయటం లేదు. సో టేబుల్ రోజ్ పూలు అయితే అమ్మ వాళ్ళింట్లో చాలా కలర్స్ కలర్స్గా ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా అన్ని కలర్స్ ఉంటే బాగుంటుంది. ఈవెన్ మమ్మీ వాళ్ళింట్లో కూడా మీరు అడుగుతూ ఉంటారు కదా, సో అదే అనుకుంటున్నాను. ఈసారి వెళ్ళినప్పుడు అన్ని కలర్స్ తెద్దాం అనుకున్నా, మొన్న హడావుళ్ళో 2 డేస్ ఉన్నాను కదా, హడావుళ్ళో తీసుకురాలేదు. సో బయట వదిలాను కదా, భయం నాకు కిందకి వెళ్ళిపోతాయేమో, లేదా ఆ స్టెప్స్ ఎక్కడమైనా పడిపోతాయేమో అని మళ్ళీ వచ్చి చూసుకుంటుంటే ఎప్పుడో పైకి వెళ్ళిపోయి ఉన్నాయి. మన చిన్నారులు పైన టాప్ ఫ్లోర్లో ఉన్నాయి, సో కింద ఉన్నాయో కిందకి వెళ్ళాయేమో అని చూశాను. కానీ యాజ్ యూజువల్గా ఎప్పుడు వాటికి బయట వస్తే ఎలా ఇంట్లోకి రావాలనేది కొంచెం నేర్పిస్తూ ఉన్నాను అప్పుడప్పుడు. సో ఇప్పుడు వెతుకుతూ ఉన్నాను అనమాట, పైన ఉన్నాయా, సైడ్లో ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి, మొత్తానికి సౌండ్ లేకుండా ఉన్నాయి. ఇంకొక ట్రిక్ ఏంటంటే, ఇవి ఎప్పుడైనా కనిపించినప్పుడు నేను ఫోన్లో క్యాట్ సౌండ్స్ అని వస్తాయి కదా షార్ట్స్, దానిలో ఆ మియో మియో సౌండ్ కనిపెట్టామంటే అవి పరిగెత్తుకొని వచ్చేస్తాయి. ఎక్కడున్నా ఎక్కడున్నాయో మనం కొంచెం ఈజీగా వాటిని ట్రేస్ చేయొచ్చు, వాటికి అందుబాటులో ఆ సౌండ్ ఉన్నట్లయితే కనుక. సో పైకే టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయినాయి, సో చిన్నగా దిగొస్తూ ఉన్నాయన్నమాట ఆ సౌండ్ విని. సో నేను సౌండ్ చేస్తే సౌండ్ విని వస్తూ ఉన్నాయన్నమాట, అంటే ఏదో ఒక పిల్లి పిలుస్తుంది మనం వెళ్ళాలి అన్నట్లు ఉన్నాయి. మనం మామూలుగా పిలిస్తే రావు, ఒకటేమో వచ్చేసింది, ఇంకొకటేమో పైన టాప్ ఫ్లోర్లో ఉంది. తర్వాత మొన్న పెట్టిన వీడియోలో పూజకి డ్రెస్ సెన్స్ నేర్పించండి అని చెప్పి ఒకరు కమెంట్ పెట్టారు, సో దానికి మా అత్తమ్మ పూజి రియాక్షన్ ఏంటో చూద్దాం. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పారు, సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి ఆన్సర్ ఏంటో అత్తమ్మ మాటల్లో చూద్దాం, రండి. నేను నీకు చెయ్యి అంటే అమ్మ అన్ని కట్ చేసేసింది, నీకు చెయ్యి ఇట్లా చూపిస్తున్నాను చూడు పాపం, మా నాన్న కొంత మచ్చలు పెడిపోతాయి అయ్యో అనిపించింది. నేను నీకు స్నానం చేపిస్తున్నా, బాటిల్ పెట్టి స్నానం చేపించి నవ్వుకుంటున్నాను చూడు, మెడపడిపోతు నవ్వుకుంటా వీడియో తీస్తున్నాను చూడు. దానికి ఎవరో చెప్పారంట నాకు బట్టలు వేసుకోవడం నేర్పించాలా అని. నేను ఏమంటావు, ఫ్యాషన్ అప్పుడు అని చెప్పేది లేటెస్ట్ ఫ్యాషన్, ఇది ఇక్కడంతా జుంచుకొని ఇక్కడంతా జుంచుకొని మోకాళ్ళ కాదు జుంచుకొని వేసుకుని ప్యాంట్ కాలికి నేను బాగానే వేసుకొని ఉన్నాను, మోకాళ్ళు వరకు వేసుకున్నాను కదా, కాళ్ళే కదా ఊపడుతున్నాయమ్మా అని చెప్పాలి. ఇక్కడ వరకు ఊపడలేదు కదా, నీ వల్లే నేను తయారైపోయినా. ఏంటి మోడర్న్గా నువ్వే కదా, మా అమ్మ కూడా ఫస్ట్ లంగా చైర్ తప్ప ఇంకోటి కట్టుకోలేదు, నువ్వే కదా చుడిదారులు వేసుకొని నైట్ వేసుకొని ఎంకరేజ్ చేసింది. వేసుకుంటాను వేసుకోకుండా వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు వేసుకోకుండా. నాకు కూడా మా నాన్న గుణిస్తున్నాడు, మా అమ్మ నాన్న గురించి నేనేమనలేదా, నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఫ్యాషన్ లేటెస్ట్ ఫ్యాషన్. నీకు అభ్యంతరం లేదైతే, నాకు అభ్యంతరం లేదు, నీకు అభ్యంతరం లేదు, నాకు ఎవరేమనుకున్నా నాకు పర్లేదు, నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలా సంతోషం కాదు. అంతా నేరో ప్యాంట్లు వేస్తుంటారు, అది వేసుకున్నా మీకు తెలియలే అని చెప్పు, నా కాల్ అట్టగ్గిన్ వేసుకున్నాను ఎంత వేస్తున్నారు. సో పూజకి డ్రెస్ సెన్స్ నేర్పించండి అని ఒకటి కమెంట్ పెట్టారు, సో దాన్ని మేము సీరియస్గా ఏం తీసుకున్నా సరదాగానే తీసుకున్నాం. సో ఊరికి అత్తమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందని చూపించానమాట. పూజకి ఎక్కువగా ఫ్రాక్స్ ఇష్టం, సో తను ఏమి ఎబ్బెట్టుగా అనిపించదు కదా ఫ్రాక్స్ వేసుకుంటూ ఉంటుంది, సో దానికి ఫస్ట్ డ్రెస్ సెన్స్ నేర్పించండి అని చెప్పి చెప్పారనమాట. సో దానికి వాళ్ళ రియాక్షన్ అలా ఉంది. ఇక మన చిన్నారులు చూడండి ఎంత బుద్ధిమంతుల్లా కూర్చొని ఉన్నాయో, చూస్తే చాలా బుద్ధిమంతులు అనుకుంటారేమో అలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అత్తమ్మకి ఏమైంది, ఎందుకు అలా అంత హాస్పిటలైజ్డ్ అవ్వాల్సి వచ్చింది, అవన్నీ క్వశ్చన్స్ అడిగారు కదా, సో అవన్నిటికీ కూడా నెక్స్ట్ వేరే ఛానల్లో ఒక వీడియో లోడ్ చేస్తాను. సో తన హెల్త్ ఇష్యూ ఏంటి, సో ఎందువల్ల ఆ ఇష్యూని ఫేస్ చేయాల్సి వచ్చింది, సో ఇప్పుడు ఆ సొల్యూషన్ ఏంటి, సో ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం అత్తమ్మ మాటల్లో విందాం, ప్లస్ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువయింది, అందువల్ల దీనిలో యాడ్ చేయలేదు. తర్వాత ఇక మన చిన్నితల్లి అయితే ప్రణవ్ని ఏంటో మిస్ అవుతున్నట్లు వచ్చి ప్రణవ్ని దగ్గర అతుక్కుని పడుకుని ఉంటుంది, సో రండి ఎలా ఉందో చిన్నారి నైట్ చూద్దాం. తీవా కాకుది, నన్ను నన్ను మసాజ్ అంతా చేసింది బాబు, అదే కాకుదీరా ఏం చేస్తున్నారు ఎందుకు పాప, ఎంట్రీ పెడతావా కావాలని మా నువ్వు ఎందుకు వచ్చినావా, నీకోసం నేను ఏం తెచ్చాను తెలుసా,
దిండు బాగుందా చూడు. 3000 పెట్టుకున్నా ఇది ఏంటి, 3.5 వేలు పడింది, డిస్కౌంట్లో 3000కి వచ్చింది. బాగుందా కొడుకొని చూడు, టెస్ట్ చే. దానికి రమ్మందా ఆ బ్లాక్ డ్రెస్ మొత్తం తెలగొచ్చేది కొడుకు. రా 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 మామూలు